ముచ్చట చేయాలనుకుంటే కూడా తెలివితేటలు ఉండాలి। కేంద్రం నిదులపై టిఆర్ఎస్ బీజేపీ ఎంపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది। ఓవైపు కేంద్రం 7000 కోట్ల రూపాయలు ఇచ్చాయని బీజేపీ ఎంపీలు చెప్తూ ఉంటే కేంద్రం కరోనాకు ఇచ్చింది కేవలం 290 కోట్లేనంటూ ట్వీట్ చేశారు। దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్। మున్సిపల్ మంత్రి చిల్లర రాజకీయాలు మానుకోవాలని కేటీఆర్ కి నలికుట్ల మంత్రి అని పేరు పెడితే బాగుంటుందని అన్నారు। అయితే అరవింద్ కామెంట్స్ పై విరుచుకుపడ్డారు టిఆర్ఎస్ ఎంపీలు। పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు। రాజకీయాలు మానుకుంటలేడినా నిన్న ఏమి ట్వీట్ చేసిందంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కోవిడ్-19 సమయంలో ఎంత సహాయం అందజేసింది అని అడిగిన ప్రశ్నకి 290 కోట్లు సహాయం చేసినామని చెప్తే కేంద్రం నుంచి వచ్చిన సహాయం కోవిడ్ సమయంలో కేవలం 290 కోట్లే అని ఈయన ట్వీట్ చేసిండు। ఈయన ఒక మంత్రిగా ఉన్నాడు కనీస ఇంగిత జ్ఞానం లేని వ్యక్తిన ఒక్క మంత్రిత్వ శాఖ 290 కోట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం మొత్తం 290 కోట్ల సహాయమే అందించింది అని చెప్తాడు ఆయన। ఇటువంటి చిల్లర రాజకీయాలకి చేసేటోళ్ళని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అన్నారు శివాల మీద ప్యాలాలు ఏరుకునే రకం కుక్క మోతి పిందెలు అన్నాడు। మీ నాయన ఎన్టీ రామారావుకి భక్తుడు అందుకనే నీకు ఆయన పేరు పెట్టు కానీ నువ్వు చేసే నల్లికుట్ల శాస్త్రలకి కల్వకుంట్ల తారక రామారావు అని పెట్టేది లేకుండే నీకు నల్లికుట్ల రామారావు అని పెట్టేది ఉండే। ధర్మపురి అరవింద్ గారు నీకొక్కటే హెచ్చరిక జారీ చేస్తున్నాను నీ జీవితము జీరో నువ్వు జీరో। నువ్వు ఇలా మాట్లాడడం వల్ల నువ్వు ఎప్పుడు హీరో కాలేవు నీ జీవితాంతం జీరోగానే ఉంటావనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి అంశం చూడండి। కోవిడ్ కు కేంద్రం ఇచ్చిన 7000 కోట్లు బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆన్ రికార్డెడ్। 9-20 కింద 30 కోట్లు 20-21 కింద 256 కోట్లు మొత్తం కలిపి కరోనాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 290 కోట్లు। మరి నువ్వు అక్కడ పోయి ఏం చేస్తున్నావయ్యా? బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు 7000 కోట్లు అంటే బీజేపీ ఎంపీలు బీజేపీ మంత్రులు తెలంగాణ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు। ఇలా అయ్యా చాలా పొంగిపోతున్నాడట అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అని అబద్ధాలు చెప్పడంలో ఈయన చేసే కొడుకు చేసే ట్వీట్ల మీద కేటీఆర్ చెవులిప్పుకో నేను దేశవ్యాప్తంగా 15000 కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 290 కోట్లు పీపీ కిట్లు మాస్కులు వెంటిలేటర్లు కొనుక్కొండ్రా నాయన చాతగాన్ దద్దమ్మలారా అయ్యా కొడుకుల్లారా అని చెప్పి ఈ 15000 కోట్లకెళ్ళి ఇచ్చింది ఆ 290 కోట్లు। మళ్ళా అన్నకెళ్ళి కూడా యూజ్లెస్ ఫెలోస్ 160 కోట్లే వాడిన ఇప్పటిదాకా మీరు ఇంకా ఆ డబ్బులే వాడలే ఇంకొక ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉంది అది తెలంగాణ ప్రజల కొద్దా? మరి మున్సిపాలిటీ బుద్ధులు ధర్మపురి అరవింద్ గారికి వచ్చినాయా? దయచేసి మీడియా మిత్రులు తెలంగాణ ప్రజలు గమనించాలి। కాబట్టి ధర్మపురి అరవింద్ గారు మీరు నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేటటువంటిది సభ్యత కాదు। మరి మీ బీజేపీ ఎంపీలందరికీ ప్రత్యేకించి నీకు గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ఇలా సభ్యత లేకుండా మాట్లాడాలి అని చెప్పి ఉన్నారా మాకు తెలియదు, కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా కేటీఆర్ గారు సభ్యత సంస్కృతి గౌరవం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మాకు అలా పిచ్చి బూతులు మాట్లాడేటటువంటి మాకు ఆదేశాలు ఇవ్వలేదు, మాట్లాడేటటువంటి పద్ధతి కూడా మాకు లేదు। నువ్వు ఈసారి మాట్లాడేటప్పుడు నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడు లేదా సబ్జెక్ట్ ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో సబ్జెక్ట్ మీద చర్చ పెట్టుకుందాం, డిబేట్ కి రా, అక్కడ ప్రజలు ఉన్నారు మీడియా మిత్రులు ఉన్నారు, మీరు చెప్పేటి వాస్తవాలా మేం చెప్పేటి వాస్తవాలా ప్రజలకు తెలియజేద్దాం। నువ్వు మున్సిపాలిటీ బుద్ధులు నీకున్నాయి తప్ప మాకు లేవు, ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి। కాబట్టి మీడియా మిత్రులు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు, ధర్మాపూర్ అరవింద్ పేరుని నాకు తెలిసి
ఎర్రగడ్డ అరవింద్ అనేటటువంటిది పేరు జతపరిస్తే ఆయన మాట్లాడేటటువంటి విధానానికి ఒక ఎంపీ స్థాయిలో ఉండి అబద్ధాలు చెప్పేదానికి సరిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నాను।